విశాఖపట్నం అంటే మరి అతను ఎక్కడ కార్యాలయం ఉంటే కార్యాలయం తీసేస్తారు, ఎక్కడ పసుపు కనబడితే అక్కడ పసుపు తీసి ప్రజలను బెదిరిస్తున్నాం, మేమేదో రాజకీయం చేస్తున్నామని ఈరోజు మరి ఆయన అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది అయితే వాస్తవం కాదు. ప్రతిది కూడా పార్టీ పరంగా మాకు బ్రాండ్ తెలుగుదేశం పార్టీ పసుపు అంటే ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ చూస్తే జడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఆ బ్రాండ్ని చూసి జడుస్తున్నారంటే మీలో నిజాయితీ లేదు కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. మేము ఇది పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా మేము ఓట్లు సంపాదించుకోగలం, ఎందుకంటే పేద ప్రజల నాయకత్వం కాబట్టి మాది. ఎక్కడైనా మేము గెలుస్తాం, మా నమ్మకాలు మాకు ఉన్నాయి. నువ్వు ఎందుకు జడుస్తున్నావు? నీ పార్టీ ముందు రాగానే పెయింట్లు వేసావు ప్రతి దీనికి, అన్న క్యాంటీన్లు మార్చేసావు, ప్రతి దానికి వైసీపీ పెయింట్లు వేసుకున్నావు. నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ పాత పెయింట్లు ఉంచినా నీ నిజాయితీ లేదు నీ పార్టీలో. అందుకే ఇలాంటి అక్రమాలు చేస్తున్నావు, ఇలాంటి పాపాలకు ఓడి కట్టుకొని పోలీసులతో దూరంగా మమ్మల్ని నీ తొక్కుదామని చూస్తున్నావు. నీకు నిజం పేద ప్రజలకి న్యాయం చేయాలనుకున్నాడు అయితే ఇలాంటి అన్యాయానికి పూనుకోకుండా నువ్వు ప్రజల్లో ఉండవు, నువ్వు అప్పుడు చూడు. మేము ఇక్కడ గోసాల హాస్పిటల్ కేదర్లక్ష్మి గారు సందులో ఉన్నామండి. వైసీపీ నాయకులు ఏంటంటే తెలుగుదేశం నాయకులు అంతే అపమేతంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఏమి ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ నిరుపేదలందరికీ ఏమి వయసును బట్టి ఇచ్చారు చెయ్యొత్తు పథకం. నాకు చెయ్యొత్తు పథకం పెడితే రెండు సార్లు వచ్చింది, మూడోసారి వెళ్తే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అన్నారు. 40 గజాల ఇల్లుకి ఎక్కువ వచ్చిందని అన్నది ఎందుకండి? కరెంటు బిల్లు ఛార్జీలు పెంచారు, తర్వాత మందు సార్జీలు మందు తీసేస్తానన్నాడు అది పెంచేశారు. ఎక్కడ అభివృద్ధి అంతే జరగట్లేదు, కానీ కొలయిల దగ్గర కానీ కరెంటు దగ్గర కానీ ఎక్కడ అభివృద్ధి అంతే లేదు. కానీ పేదలు ఎంతో మంది అల్లాడిపోతున్నారు. 5 రూపాయల భోజనానికి ప్రతి ఒక్కరు కూడా నైన్గా ఉన్నోడు నేనోడు వెళ్ళి తినేవాడు అది కూడా కొట్టి పారేశారు. కానీ ఒకటి కోరుకుంటున్నాను, అగ్నిగోళ డబ్బులు చంద్రబాబు నాయుడు మూర్ఖుడు ఇవ్వలేడు అన్నారు చాలామంది అని చెప్పేసి అడతొక్కేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి నేను అగ్నిగోళ డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు. ఈరోజు ఏది? ఈరోజు అగ్నిగోళ డబ్బులు ఎవరికి ఇచ్చారు? వాలంటీర్లు పెట్టారు, వాలంటీర్లకి ద్వారా ఇస్తానన్నాడు. నా ఒరిజినల్ బాండ్ తీసుకున్నాడు, నాకు బోన్ మీద అయింది, నా కార్డు ఎన్నోసార్లు పెట్టాను అది కూడా రాలేదు సార్. చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే పేదలకు అన్న క్యాంటీన్ పెడితే పూర్తిగా పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి, బ్యానర్ లోపలికి తీసుకెళ్లి దాచేసిన పరిస్థితి, అసలు పేదవాడికి మీరు అన్నం పెట్టలేదు మేము పెడితే మీకు ఎందుకు అడ్డొచ్చిన ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జరిగింది చిన్నది నాటి టీవీ సాగా.